కళ్ళు మూసుకొని ఇచ్చేసాను దానికి అలాగే ఇస్తే అయిపోవన్న నీకే లాభం అట్లా ఇస్తే మనట్లో రాకేష్ బండి కి నెంబర్ కూడా వచ్చింది నెంబర్ ప్లేట్ ఫిట్ చేయలే సార్ అట్లనే తిరుగుతుండు స్టెఫ్ని షోరూమ్ అట్లనే ఉంది ఇక్కడవరకు ఓపెన్ కాలే షోరూమ్ నుంచి కవర్ ప్యాకింగ్ ఇస్తారు వీల్ పానా జాగ్రాడు మెడికల్ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ ఉన్నాయి కవర్లు కూడా మంచి ఫిట్ చేయాలి కంపెనీ కానీ డూప్లికేట్ ప్రీమియం ఈ సీట్ కవర్లు ఏడ వేయించినవన్న సీట్ కవర్లు ఈ విజిటింగ్ కార్డు ఎక్కడదే నీ దగ్గర విలాసాగరం రాము తమ్ముడే మా నడిపోడు 300 పోతే బాగా రేట్ అని చెప్పి బాగా రేట్ అని కాదు కానీ 8565 కిలోమీటర్ తిరిగింది సార్ సింగిల్ ఓనర్ బండి డాక్టర్ది సార్ ఈ బండి అమ్మేసి ఎంజీ హెక్టర్ బుక్ చేసుకున్నాడు అది కొనుక్కుంటామని మన దగ్గర తీసుకొచ్చిండు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ విఎక్స్ఐ కదా ఇంత కొత్త బండికి గీతలే ఉంటాయి కానీ ఇవరా కారణం దొరికింది వాక్స్ వ్యాగన్ పోల్ అయిందేమో తీసుకురా ఫ్రెంట్ ఏబిఎస్ బ్రేక్ ఉంది సంత ధర అన్న ఆర్సీ కార్డు చెప్పాడు నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు 24 జూన్ 2023 శనివారం ఈ రోజు విడేస్తుంది బండి జగిత్యాల లోకల్ దే మా అపోజిట్ షోరూమ్ లే సార్ బండి కొనుక్కున్నాడు 8500 కిలోమీటర్ తిరిగిండు జెన్యున్ రీడింగ్ డాక్టర్ది అయితే చిన్నగా అయింది కారు అని పెద్ద కారు కోసం ఎంజీ హెక్టర్ బుక్ చేసుకున్నారు ఈ ఎంజీ హెక్టర్ వాళ్ళ దగ్గర కూడా ఎక్స్చేంజ్ చూపెట్టిండు వాళ్ళు ఒక రేట్ ఇచ్చారు ఇంకేమన్నా బయట ఎక్కువ రేట్ వస్తుందేమో అని మన దగ్గర తీసుకొచ్చిండు మనం వీడియో చేస్తున్నాం మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది 2022 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ 2023 5వ నెల రిజిస్ట్రేషన్ 2038వ నెల 8వ తారీఖు వరకు జీవితకాలం ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ షోరూమ్లో ఇన్సూరెన్స్ ఉంటుంది 2022 నుంచి 2025 వరకు ఫస్ట్ నిల్డిప్ ఉంటుంది తర్వాత ఫుల్ ఇన్సూరెన్స్ తర్వాత థర్డ్ పార్టీ ఉంటుంది 3 సంవత్సరాలు కంటిన్యూ షోరూమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ కలుపుకొనే మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది బండ్లే బండికి లోన్ ఉంది లోన్ తోటి కూడా ఇస్తా అంటుండు కంటిన్యూషన్ కానీ
కొన్న వ్యక్తి ఎవరన్నా కానీ అమ్మే వ్యక్తి ఎవరన్నా కానీ మేము కమిషన్ తీసుకొని పక్క జరుగుతాం. రేపు కొన్నైనా ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా అమ్మినైనా మా దగ్గర వచ్చి మమ్మల్ని అడగద్దు. కొన్నైనా బండి తీసుకోవేమని చేసినా మాకు సంబంధం లేదు. ఈ విషయం వీడియో వేయడానికి ముందు నేను ఆ సార్కి చెప్పినా పర్లేదు అన్న, అదేమైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం, మీరు కస్టమర్ వాళ్ళని ఉంటే చూడరు అని చెప్పి అందుకే ఆ విషయం కూడా చెప్తున్నా. మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ 2022 అక్టోబర్ 2023 మే రిజిస్ట్రేషన్ 2038 మే 5-8 తారీఖు వరకు జీవితకాలం ఉంది. బండికి ఫైనాన్స్ ఉంది, కంటిన్యూషన్ ఇస్తాడు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది. షోరూమ్ నుంచి వచ్చిన 5-8 కేజీ టైర్లు అట్లనే ఉన్నాయి, స్టెప్ ఇప్పటివరకు వాడలేదు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఏబిఎస్ బ్రేక్ వస్తుంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ బండి లీటర్కు 18-20 మైలేజ్ ఇస్తుంది, అంతకు ఎక్కువ మైలేజ్ ఏది. షోరూమ్ వాళ్ళు 20+ అంటారు, 20+ రాదు. ఎంటీ బండి ట్రయల్ చూసిన దానికి ఉన్న 4-5 ఎక్కిపోయిన దానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు మన ట్రయల్ చూపెట్టేటప్పుడు ఎంటీ బండి ట్రయల్ ఉంటుంది కాబట్టి మైలేజ్ ఎక్కువ చూపెడుతుంది. మనం 5 ఎక్కించుకొని పోతాం కాబట్టి లోడ్ వాడంగానే ఆటోమేటిక్ మైలేజ్ డౌన్ అయిపోతుంది. బండి మనది కాదు సార్, మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. TS21 రిజిస్ట్రేషన్ అయిపోయింది, బండి నెంబర్ కూడా వచ్చింది. బండికి బండి ధర షోరూంలో ఈరోజు ఎంత ఉందో అందులోకంటే ఒక 70,000 రూపాయలు సార్ తక్కువకి ఇస్తా అంటుండు. అది లిక్విడ్ క్యాష్ అయితే ఒకవేళ మీరు కంటిన్యూషన్ తీసుకుంటా అంటే అది వేరే డౌన్ పేమెంట్. సార్ వాళ్ళు 250,000 కట్టిరట. ఆయన బండి తీసుకొని కూడా ఇప్పుడు దగ్గర 6 అయిపోయింది. దాని ప్రకారం ఏదన్నా ఉంటే ఆ అమౌంట్ డౌన్ పేమెంట్ అమౌంట్ ఎంత అంటాడో అది మేము తర్వాత మాట్లాడతాం. ఈఎంఐ అదేంతో డీటెయిల్ నేను తెలుసుకుంటా. కస్టమర్ ధర మాత్రం ఓన్లీ డైరెక్ట్ లిక్విడ్ క్యాష్ అయితే షోరూంలో ఉన్న రేట్ కంటే 70,000 తక్కువకి ఇస్తా అంటుండు. ఈరోజు ప్రైస్ ఆయన కొన్నప్పటి ప్రైస్ కాదు, ఈరోజు ప్రైస్ ఎంత ఉందో దాని మీద 70,000 తక్కువకి ఇస్తా అంటుండు. మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ బండి సిల్వర్ కలర్ తెలంగాణ లోకల్ బండి సింగిల్ ఓనర్ 8,500 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ధర షోరూంలో ఉన్న రేట్ కంటే 70,000 తక్కువ. వీడియో మొత్తం చూడరు, వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు పైన ఉన్నాయి. ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరు, ఒకవేళ మీరు లోన్ కంటిన్యూషన్ తీసుకుంటా అంటే జగిత్యాల జిల్లా కరీంనగర్ జిల్లా అయితే ఈజీ ఉంటుంది. ఎందుకంటే రేపు మీరు ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా ఆయన దగ్గర ఎక్సాక్ట్ ఉంటుంది, పోయి బండి చార్జ్ చేసుకొని తెచ్చుకుంటాడు. దూరం అయితే ఇబ్బంది అవుతుంది, దూరం వల్ల అయితే కంటిన్యూ అద్దు, మొత్తం లిక్విడ్ క్యాష్ ఇచ్చి తీసుకోండి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.